నెల్లూరు జిల్లా కోవూరు పాటూరు రోడ్డులో వెలసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంజనేయుడికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు, తమలపాకులు, వడలతో ప్రత్యేకంగా స్వామివారిని అలంకరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు శ్రీ వీరాంజనేయ స్వామివారి ప్రతిమ గల వెండి డాలర్ కాషాయం దండతో కలిపి పెద్ది పద్మావతి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు మారుతి నాగార్జున సత్యవతి స్వామివారి పాదాల చెంతపెట్టి అర్చకుల ద్వారా చిన్నారులకు అందజేశారు. అనంతరం భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతలు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల సహాయ సహకారాలతో జయంతిని కన్నుల పండుగగా నిర్వహించారు. హనుమత్ జయంతి ఉత్సవాలు అతి వైభవంగా భక్తుల సహకారంతో బాగా జరిగినాయి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయం 11 రకాల పదార్థాలతో అభిషేకము, అనంతరం హనుమత్ గాయత్రి హోమం, పూర్ణహుతి, కలశ ప్రోక్షణ, స్వామివారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమం జరిగింది. అనంతరం ఫలదాన కార్యక్రమం జరిగింది. స్వస్తి ప్రధాన వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూత నాయక అసురని కందన కనుమా. అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామ దూత తులిత బల ధామ మహావీర విక్రమ హనుమా బంటు వై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున తిరటం దేవా అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామ దూత తులిత బల ధామ మహావీర విక్రమ హనుమా. ప్రదం భవసాగరా నీ దివ్య రూపం మరుధైర్యము గుణసాగరా వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.